ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. ముఖ్యంగా నంద్యాల కాకినాడ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం డేలా పడింది. ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కృష్ణా గుంటూరు జిల్లాలపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ ఇప్పుడు రాజకీయంగా మరలా యాక్టివ్ కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పూర్తిగా సమాధి కావడంతో ఆయన ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తుంది. ఇక ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు జిల్లా నుంచి పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారని తెలుస్తుంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ అనుభవం దృష్ట్యా మీకు మంచి పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని తెలుస్తుంది. దీంతో ఆయన ఇప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారట. ఇక ముహూర్తం ఎప్పుడనేది మనకు త్వరలోనే తెలియాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.